పోతుంటగా అతను ఎలాంటోడో తెలుసా? ఆడు తిరిగిపోతుంటగా, తాగుపోతుంటగా, పేకాడతాడంటగా. అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడు విదురబాబు. నువ్వు నాకు నచ్చావు. ఏంట్రా ప్రెసిడెంట్, చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేటి? ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్యాం అయిపోయింది, బ్యాచ్ను అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు పోపెట్టాలా చెదిరిపోయా. ఏమైందిరా? ఎరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు? ఆయనకేంటండి అది చూసిన అంబోతులు అంటారు. ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు, ఏ గడ్డ అయినా కరుస్తారు. ఎరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం చంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపన్లు అంటాడు, రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఊరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు ప్యాడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబుడి పోటీగా ఈ బుల్లబాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా? రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్? ఏం చేస్తున్నారా? కనపడతల్లా పేకాడుతున్నావు. లాక్రండి వీళ్ళందరినీ. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్. నన్ను పట్టుకొని లాక్కు రమ్మంటావా? ఎవత్తివే నువ్వు? మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగారు. నేనే ఇచ్చాను. ఆ కొడతావా అంటున్నా? నేను పరిగెత్తలేను, నువ్వేం చేయమంటే చేస్తాను. బట్లెప్రా మరి కింద దౌడుపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే నీకు ప్యాక్ అయిపోద్ది. ప్యాకాడినందుకు ఇంతలా కొట్టాలా? ప్యాకాడినందుకు కాదురా, దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారంటరా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా, ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దానికి ఒకటం ఏమిటి, అది నిన్ను ప్రవేశించడం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిటరా? ఆయన కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొడుకుంటున్నావు? ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా? ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చేసిందిరా. అంతే కదా మరి. నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే? చెవుడు ఎప్పుడు వచ్చిందే? ఇది చెవుడు మిషన్ కాదురా టింకర్ సచ్చిన వాడు. ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్? నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట? తోటలో మనోడ కోటింగ్ కూడా ఇప్పించింది. ఆ మనతో సేఫ్ అని చెప్తున్నాను. ఎందుకు మీరు నాకు పెద్ద మనుషులా కనిపించారు? ఓ మై బ్యాడ్, ఈ పదాలు నేను వినలేనురా. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా? రానా చెప్పు తెగుద్ది. బామ్మ నిన్ను సపోర్ట్ చేసిన ఇక్కడ మన మాటే ఫైనల్. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది. పెద్ద డక్కిది. ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు? ఇదిగో అమ్మాయి. అమ్మాయిలకి గచ్చులు బాగా కడతావటగా. అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా. అయ్యో నా సంగతి నీకు తెలీదు, మూడు మారు వెనక్కి వెళ్ళాననుకో. ఏం చేస్తా? ఏం చేస్తా? ఏం చేస్తా? భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు, మూతులు బిగియగట్టి. చాలా బాగుంది సార్, తెలుగు కరువు అయిపోతున్న ఈ రోజుల్లో వరదలా తెలుగు పారేసరికి. మీరు వెళ్ళి ఆడుకోండి. మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్. కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే
కొన్ని వస్తువులు దొరికినాయి సార్. విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి. గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించిన వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైనది. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియంది ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్. సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కాదు సార్ ఆధారం. అవును, అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్. ఈ పుస్తకం మొత్తం దేవనాగర లిపిలో. ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరకు వచ్చాం. మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్, ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది. భలేవారే, ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. సార్, ఇది నా విజిటింగ్ కార్డు. మంచి, ఉంటాను. అలాగే.